గులాబీ దళపతికి గులాబీ మంత్రులకి గులాబీ ప్రభుత్వానికి గులాబీ ప్రజలకి గులాబీలతో నమస్సుమాంజలి మీరందరూ గమనించే ఉంటారు కొద్ది గత కొద్ది రోజులుగా అనేక పార్టీలు అనేక మంది మన ముఖ్యమంత్రి గారి చేత మన పార్టీ నాయకుల చేత కొన్ని విషయాలు మాట్లాడిద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళ ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి 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 అంటున్నారు కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పపోయే ప్రసంగంలో మీకు ముందు ముందు వాళ్ళు ఏ విషయాలు మాట్లాడదలుచుకున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ ప్రయత్నం ఎట్లా ఉందంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఉన్నది వీళ్ళందరూ ఇళ్లలో పడుకున్నప్పుడే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే పద్నాలుగేళ్ల క్రితమే ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఉప్పెనలా ఉద్యమం వచ్చింది దానివల్ల ఏమైంది మెరికల్ లాంటి నాయకులు పుట్టినరు దానివల్ల తెలంగాణ సాధించుకున్నాం మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే మా ముఖ్యమంత్రి మాట్లాడితే నిరంతర విద్యుత్ వచ్చింది మా ముఖ్యమంత్రి మాట్లాడితే మిషన్ కాకతీయ వచ్చింది మా ముఖ్యమంత్రి మాట్లాడితే రెండు పడకల ఇల్లులు బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి మా ముఖ్యమంత్రి మాట్లాడితే జలాహారం వచ్చింది మా ముఖ్యమంత్రి మాట్లాడితే హరితహారం వచ్చింది మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఐదు రూపాయలకి కిలో బియ్యం ఐదు రూపాయలకి మంచి భోజనం వచ్చింది మా ముఖ్యమంత్రి మాట్లాడితే మూడెకరాల భూమి వచ్చింది నిరుపేదలకి మా ముఖ్యమంత్రి మాట్లాడితే పెన్షన్లు వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి ఆలోచిస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది మా ముఖ్యమంత్రి ఆలోచిస్తే షాదీ ముబారక్ వచ్చింది దీనివల్ల మీకు ఏమర్థమైంది మీరు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఓన్లీ కేవలం అభివృద్ధి మాత్రమే వస్తుంది అవాకులు చెవాకులు రావు మీరు మాతో కానీ మాతో అంటే మా తెలంగాణ ప్రజలతోటి మా తెలంగాణ ప్రభుత్వంతో మా తెలంగాణ మంత్రులతో మా తెలంగాణ ముఖ్యమంత్రితోటి ఏదైనా మాట్లాడాలనుకుంటే కేవలం అభివృద్ధి గురించి మాట్లాడి దానికైతేనే మా దగ్గర టైం ఉన్నది ముఖ్యంగా తెలంగాణ ప్రజల దగ్గర అవాకులు చెవాకులు చిల్లర మాటలు మాట్లాడడానికి time later